హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో భాగంగా మనం లాస్ట్ వీడియోస్ నుంచి పదో తరగతి వాస్తవ సంఖ్యలకు సంబంధించి నేర్చుకుంటూ వస్తున్నాం. వాస్తవ సంఖ్యలు అనే పాఠంలో పేజ్ నెంబర్ 3లో ఇవి చేయండిలు లెక్కలవి ఇప్పుడు మనం చేస్తున్నాయి. స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా పూర్ణ సంఖ్యలు ఏ మరియు బిలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్ల విలువలను కనుగొనము. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా పూర్ణ సంఖ్యలు ఏ మరియు బిలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్ల విలువలు కనుగొనము. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఒకటి, క్యూ మరియు ఆర్. క్యూ అంటే మనకి ఇంగ్లీష్లో కోషెంట్, తెలుగులో భాగఫలం. క్యూ అంటే ఇంగ్లీష్లో కోషెంట్ అంటాం, తెలుగులో భాగఫలం. ఆర్ అంటే ఇంగ్లీష్లో రిమైండర్, తెలుగులో శేషం. ఆర్ అంటే రిమైండర్, తెలుగులో శేషం. మనకు ఫస్ట్ లెక్క తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 3. బిని బట్టి ఏను భాగించాలి అంటే చిన్న సంఖ్యను బట్టి పెద్ద సంఖ్యను మనం భాగిస్తున్నాం. 3 పెట్టి 13 భాగించినప్పుడు 3 4 12, 13 భాగించినప్పుడు 3 4 12, శేషం 1. అంటే ఇక్కడ ఏ వాల్యూని నోట్ చేసుకోండి, పక్కన బి వాల్యూని నోట్ చేసుకోండి. ఏ వాల్యూ 13, బి వాల్యూ 3, క్యూ అంటే భాగఫలం, ఆర్ అంటే శేషం 1. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 13 ఈజ్ ఈక్వల్ టు బి ఎంత 3, క్యూ ఎంత 4, ఆర్ ఎంత 1. సరిపోయింది కదా. కాబట్టి దేర్ఫర్ ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్యూ మరియు ఆర్ విలువలను కనుగొనమన్నాడు కదా, క్యూ ఆర్ విలువలు రాయమన్నాడు కదా. క్యూ వాల్యూ 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. మీకు టెక్స్ట్ బుక్లో బి ఈజ్ ఈక్వల్ టు 80 అని ఇచ్చాడు, తప్పు. ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. చిన్న సంఖ్యను బట్టి పెద్ద సంఖ్యను భాగిస్తే 8 8ని బట్టి 10 8ని భాగిస్తే 8 10 80, శేషం 0. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో ఏ వాల్యూ మనకి 8, బి వాల్యూ 8, క్యూ అంత 10, ఆర్ వాల్యూ 0. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 80 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 8 ఇంటూ క్యూ అంటే 10 ప్లస్ ఆర్ అంత 0. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 10, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 125, బి ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టి 125ని మనం భాగించినప్పుడు 5 2 10, 12 నుంచి 10 పోతే 2, 5 నించుకున్నాం 5 5 25, శేషం 0. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ క్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి, భాగఫలం 25, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 125 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 25 ప్లస్ 0, క్యూ ఈజ్ ఈక్వల్ టు 125, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మీకు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ని ఎందుకు మనకు పాయింట్అవుట్ చేశాడంటే యూక్లిడ్ భాగాహార నియమంలకు సంబంధించి మనకి ఫస్ట్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్తోనే ప్రారంభమవుద్ది. ఆ స్టాండర్డ్ ఫామ్ ఆ ఈక్వేషన్ మనకి నోట్ ఇవ్వడం కోసం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ని ఇక్కడ మనకు ప్రస్తావించి ఇవి చేయండి లెక్కలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు 132, కామా బి ఈజ్ ఈక్వల్ టు 11. 11 పెట్టి 132 భాగిస్తే 11 1 11, శేషం 2, మళ్ళీ 2 ఎంచుకున్నాం, 11 2 22, శేషం ఎంత 0. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ 132 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 12 ప్లస్ ఆర్ ఎంత 0. ఇక్కడ మన క్యూ ఎంత వచ్చింది 12, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 12, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, లేదా అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మీకు కింద ఒక లెక్కిస్తాను. ఆల్రెడీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా పూర్ణ సంఖ్యలు ఏ మరియు బిలకు అనుగుణంగా క్యూ కామ ఆర్ విలువలు కనుగొనము అన్నారు కదా. అట్లా దాన్ని బేస్ చేసుకొని ఒక హోంవర్క్, ఏ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ ఫర్ యూ, ప్లీజ్ డూ ఇట్ అండ్ కామెంట్ ఇట్ ఇన్ కామెంట్ సెషన్. లెక్క ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 172, బి ఈజ్ ఈక్వల్ టు 4. ఏ ఈజ్ ఈక్వల్ టు 172, బి ఈజ్ ఈక్వల్ 4 అయ్యే విధంగా Q
క్యూ కామా ఆర్ విలువలు క్యూ కామా ఆర్ విలువలు కనుగొని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.